శ్రీ లక్ష్మీ బాలాజీ జ్యోతిష్య పీఠం ఉచితంగా జ్యోతిష్యం ఖచ్చితంగా పరిష్కారం మీ సమస్యలు ఏవైనా ప్రేమ విచారం వ్యాపారంలో ఆర్థిక సమస్యలు కోర్టు కేసుల్లో అస్త్ర సమస్యలు భర్త పరిశ్రీ వ్యామోహం భార్యాభర్తల మధ్య కలహాలు మాట మంత్ర చేతబడి సమస్య వశీకరణ ఇంకా ఎన్నో సమస్యలకు గుప్తూర నిగూఢ సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం గురిచికారు చెప్పింది చెప్పినట్లు జరుగుతుంది మీరు ఎన్నో జ్యోతిషుల దగ్గరికి వెళ్ళి పరిష్కారం లభించకపోతే ఒక్కసారి సంప్రదించండి గురూజీ గారి నెంబర్ నైన్ ఫైవ్ త్రీ ఫైవ్ ఫోర్ వన్ త్రీ సిక్స్ ఎయిట్ ఫైవ్ వెంటనే సంప్రదించండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సంవత్సరం చివరి నెల మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతుంది కాబట్టి డిసెంబర్ నెలలో బుధుడు రెండు సార్లు సంతరించబోతూ ఉన్నాడు మొదటి సంచారం డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై రెండు శనివారం నాడు జరగబోతుంది రెండవ సంచారం మకర రాశిలో డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండు బుధవారం జరుగుతుంది బుధుడికి జ్ఞానదేవుడు అని పిలుస్తారు దాని సంచారం కొన్ని రాశి గుర్తులకు చాలా శుభప్రదంగా ఉంటుంది కాబట్టి అటువంటి పరిస్థితుల్లో బుధుడు మారటం వల్ల ఏ రాశుల వారికి ప్రయోజనం ఉంటుందో తెలుసుకుందాము మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ రాశి వారికి గ్రహ సంచారం ఎంతో శుభప్రదం ఉంది ఏ పని చేసినా విజయం సాధిస్తారు కెరీర్లో అద్భుతంగా ఉంటారు కొత్త కొత్త వ్యాపారాల్లో విజయాలను సాధిస్తారు ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ చాలా అవసరము ఆధ్యాత్మికతపై కూడా ఆసక్తి పెరుగుతుంది ఉన్నతమైనటువంటి మార్గాల ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకోబోతూ ఉన్నారు మీ యొక్క భవిష్యత్తు ఎంతో అమోఘంగా ఉండబోతుందని జ్యోతిష్య నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు మీ పనిలో గొప్ప ప్రయత్నాలు చేస్తారు చేసిన ప్రతి ప్రయత్నం కూడా అద్భుతంగా కలిసిస్తుంది అనేక పనులను కూడా మీరు నిర్విఘ్నంగా చేసినటువంటి కాలం వచ్చేసింది మీరు ఆందోళన చెందకుండా ముందుకు వెళ్ళండి ఎందుకంటే ప్రతి పని కూడా నైపుణ్యం ప్రకారం నిర్ణయించబడుతుంది ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటే ఈ సమయంలో మీకు బదిలీలు ఉంటాయి ఓపిక పట్టండి మరియు మీ క్రెడిట్కు సంబంధించి సరైన మార్గాన్ని ఎంచుకుంటారు పోటీ పరీక్షలు సిద్ధమవుతున్నట్లయితే మీరు విజయం సాధిస్తారు ముఖ్యంగా ఎన్నో విజయాలు మీ సొంతం ఉన్నాయి ఎవరిదైనా సరే వాదనలకు దక్కండి ఇప్పటికే ఏదైనా వివాదం లేదా అబద్ధం ఉంటే దానికి దూరంగా ఉండండి ముఖ్యంగా ఈ రాశి వారికి డిసెంబర్ మూడవ తేదీ నుంచి కూడా ఈ యొక్క అదృష్టం రాబోతుందని జ్యోతిష నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు తప్పనిసరిగా అద్భుతమైనటువంటి యోగాలు మీ కళ్ళతో మీరు చూస్తారు ఆర్థికపరమైనటువంటి అంశాల పట్ల కూడా తగ జాగ్రత్తలు తీసుకుంటారు మీకు ఇది ఒక సువర్ణ యోగము అద్భుతమైనటువంటి ఫలితాలను పొందినటువంటి కాలం వచ్చేసింది మీకు అనుకూలంగా ఉండేటటువంటి కాలం వచ్చేసింది ముఖ్యంగా ఆర్థిక కోణంలో కూడా సురక్షితంగా ఉంటారు మీ ఖర్చులను కూడా తగ్గించుకుంటారు ముఖ్యంగా ఆర్థిక సంక్షోభాన్ని నివారించడానికి కూడా మంచి ప్రయత్నాలు చేసేటటువంటి కాలం వచ్చేస్తుంది అద్భుతమైనటువంటి కాలము అద్భుతమైనటువంటి యోగాలు మీ కళ్ళతో మీరు కాలం వచ్చేస్తుందని జ్యోతిష్య నిపుణులు తెలియచేస్తూ ఉన్నారు అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి వృషభ రాశివారు వృషభ రాశి వారికి కూడా ఈ యొక్క గ్రహ సంచారము ఎంతో అద్భుతంగా ఉండబోతుందని భావిస్తూ ఉన్నారు ఈ రాశి వారికి మీలో సానుకూలమైనటువంటి శక్తి ఉంటుంది కుటుంబంలో మంచి సమయం గడుపుతారు కొత్త కొత్త వ్యాపారాలు ప్రారంభించేవారు పురోవృద్ధి సాధిస్తారు ఉద్యోగంలో పురోభివృద్ధి సాధిస్తారు ఉన్నతమైనటువంటి మార్గాల ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకునేటువంటి కాలం రాబోతుంది ఈ యొక్క వర్షం రాసే వారికి ఇది ఒక అద్భుత యోగము అద్భుతమైనటువంటి కెరీర్లో పరిగణలోకి వెళ్తారు ఆదర్శపాయంగా నలుగురికి కూడా ఆదర్శపాయంగా ఉంటారు మీ యొక్క కోపాన్ని కూడా నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మిమ్మల్ని వెనక్కి నెట్టివేయబడుతుంది ఈ యొక్క కోపము మీ కోపాన్ని నియంత్రించుకుంటే మీ కంటే విజయం సాధించేటటువంటి వ్యక్తులు వేరొకరే ఉండరు అంతటి అద్భుతమైనటువంటి విజయాలను మీరు సొంతం చేసుకోబోతూ ఉన్నారు మీరు మీ యొక్క కెరీర్లో కూడా ఆహ్లాదకరమైన సమయాన్ని ఆస్వాదిస్తారు మరియు ఆనందిస్తారు పలు విషయంలో కూడా ముఖ్యంగా ఈ వారికి సహోద్యోగుల యొక్క సీనియర్ల అవార్డులను కూడా గెలుచుకుంటారు ముఖ్యంగా ఈ వారికి ఈ రాశిలోనే సూర్యుడు ఉండటం వలన వేరొక ప్రదేశానికి కూడా బదిలీ అవుతారు మంచి మార్కులు సాధించి జీవితంలో పురోభిధి సాధిస్తారు పోటీ పరీక్షలు కూడా సిద్ధమవుతున్న వారికి ఎంతో అద్భుతంగా ఉంటుంది ఆరు ఇంట్లో కేతు ఉండటం వలన అన్ని సవాళ్ళను అడ్డంకులను ఎదుర్కొని ముందుకు సాగుతారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఆ గురువుల యొక్క ఆశీస్సులు మీకు తప్పకుండా ఉంటాయి వారికి మార్గదర్శకత్వం ద్వారా ఎన్నో విజయాలను సాధిస్తారు కుటుంబంలోనేటువంటి అబద్ధాలు అన్నీ తొలగిపోతాయి వ్యాపారంలో పురోభిధి ఉంటుంది వినయ విధేతలతో ముందుకు వెళ్తారు అద్భుతమైన అవకాశాలు అద్భుతమైనటువంటి యోగాలతో ఇది అద్భుతంగా ఉండబోతుంది శుక్రుడు మరియు బుధుడు ఈ వారికి ఉండటం వలన మీ సంబంధంలో ఆకర్షణ మరియు ప్రేమ పెరుగుతుంది మీరు ఒకరితో ఒకరు నాణ్యమైన సమయాన్ని గడుపుతారు ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రేమ జీవితాన్ని ఎంతో సంపూర్ణంగా ఆస్వాదించిపోతూ ఉన్నారు మీ భవిష్యత్తును రూపొందించుకోబోతూ ఉన్నారు ఎంతో అద్భుతంగా మీకు సానుకూల కవనాలు ఇస్తున్నాయి ఈ రాశి వారికి ఇది అద్భుత యోగమే అదృష్టం పట్టబోతున్న తర్వాత రాశి కర్కాటక రాశివారు ఈ రాశి వారికి కూడా ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ చాలా అవసరము విద్యార్థులకు ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది అన్ని రంగాల్లో ఎన్నో విజయాలను సాధిస్తారు పరస్పరం కూడా అవగాహన ఉంటుంది విద్యాపరంగా అనుకూలమైనటువంటి రోజులు వస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి వడుద్రకులన్నీ కూడా పూర్తిగా సమసిపోతూ ఉన్నాయి ఎంతో అనుకూలంగా ఉంటుంది ఉద్యోగుల మార్పు కోసం చూస్తున్నట్లయితే మీ ఆకాంక్షలు నెరవేత్తాయి ఇప్పటికే ఉద్యోగం దరఖాస్తు చేసుకున్నట్లయితే తప్పకుండా మీరు ఎంపిక అవుతారు ఈ కాలం మీరు అంత అనుకూలంగా పురోభివృద్ధి సాధిస్తారు చదువుపై కూడా దృష్టి సాధిస్తారు కొత్తగా ఏదైనా సాధించాలనేటువంటి తపంతో ముందుకు వెళ్తారు ఉన్నత విద్యలో మీకంటూ కొన్ని విజయాలు సాధిస్తారు అన్నిట్లోనూ కూడా పురోభివృద్ధి ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య కూడా సామరస్యత పెరుగుతుంది ప్రేమ మరియు ఆప్యాయతలు పెరుగుతాయి మీ సోదరులు మరియు సోదరి మనులతో కూడా మంచి సంబంధాలు నెలకొంటారు సమస్యలన్నీ కూడా ఒక కొలిక్కి రాబోతు ఉన్నాయి ముఖ్యంగా ఈ వారికి వివాహితులు కూడా అద్భుతంగా ఉంటుంది అంకిత భావంతో ముందుకు వెళ్తారు ప్రతిదీ కూడా అద్భుతంగా మీరు నిర్వహించుకోగలుగుతారు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ముఖ్యంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి అబద్ధాలన్నీ కూడా తొలగిపోతూ ఉన్నాయి ఒత్తిడి నుంచి బయటపడతారు ఉన్నతమైనటువంటి మార్గాల ద్వారా ఉన్నత శిఖరాలకు చేరుకుంటారు ఎందుకంటే మీరు ఖర్చులను ఖర్చులను నియంత్రించుకుంటారు కాబట్టి ముఖ్యంగా ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా ఉంది అదృష్టం పట్టబోతున్నటువంటి తర్వాత రాశి సింహరాశి వారు ముఖ్యంగా ఈ యొక్క సింహరాశి జాతకులకు ఎంతో ప్రయోజనంగా ఉంటుంది పోటీలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు కూడా చాలా అద్భుతమైన శుభ ఫలితాలు రాబోతూ ఉన్నాయి పరస్పరంగా విభేదాలు మానుకోండి ఆరోగ్యం పట్ల కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోండి మీరు అసంపూర్తిగా ఉన్న పనులన్నీ కూడా పూర్తిగా చేసేస్తారు ఉన్నత మార్గాల ద్వారా ఉన్నత శిఖరాలకు చేరేటటువంటి కాలం వచ్చేస్తుంది ఈ రాశి జాతకులకు ముఖ్యంగా ఈ రాశి వారి కెరీర్లో అద్భుతంగా ఉంటుంది క్రమశిక్షణతో ముందుకు వెళ్తారు ఎలాంటి వివాదాల్లో కూడా ముందుకు రాకండి ముఖ్యంగా ప్రతిదీ కూడా ఉన్నత స్థానానికి వెళ్తారు భవిష్యత్తులో మీ భవిష్యత్తును అద్భుతంగా నిర్ణయించుకుంటారు మీరు కృషికి తగినటువంటి ఫలితాలు పొందుతారు ముఖ్యంగా మీ కష్టానికి శ్రమ కీలకము విద్యార్థులు ముఖ్యమైనటువంటి నిర్ణయాల్లో అవగాహనతో ముందుకు వెళ్తారు క్రీడలు మరియు ఇతర వినోద కార్యక్రమాల్లో సమయాన్ని గడుపుతారు ముఖ్యంగా ఈ రాశి వారికి అద్భుతమైన అవకాశాలు మీ కళ్ళతో మీరే చూస్తారు కన్యా వారు ఈ రాశి వారికి బుధ సంచారం శుభ ఫలితాలు కలిగిస్తుంది కుటుంబంలో మీ సంబంధాలు మెరుగ్గా ఉంటాయి మీరు ఏదైనా కొనాలని ఆలోచిస్తున్నట్లయితే షాపింగ్ ద్వారా ఈ రాశి వారికి కూడా అద్భుతంగా ఉంటుంది స్నేహితులతో కూడా సమయాన్ని గడుపుతారు చాలా సంతోషంగా ఉంటారు మీరు సమయం గడిచిపోవడాన్ని గమనిస్తారు ఒత్తిడిని కూడా నియంత్రించుకుంటారు కుటుంబంలో కూడా అన్ని సమస్యల నుంచి బయటపడతారు మీ కెరీర్ పరంగా అద్భుతంగా ఉంటుంది కుటుంబంలో కూడా శుభ సంఘటనలు ఉంటాయి చుట్టూ సానుకూల వాతావరణం సృష్టిస్తుంది కెరీర్ మరియు వ్యాపారం కూడా కొత్త ఎత్తులు ఇస్తుంది పనిచేసేటటువంటి చోట కూడా విద్యార్థుల యొక్క ప్రశంసలు అందుకుంటారు హెచ్చుతగ్గులన్నీ కూడా తొలగిపోతాయి మీ అధ్యాయంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక కొల్లికి రాబోతు ఉన్నాయి కుటుంబ సభ్యుల మధ్య వివాదాలన్నీ తొలగిపోతాయి వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండండి ముఖ్యంగా ఈ రాశి వారికి ప్రేమ జీవితాన్ని ఆస్వాదిస్తారు అద్భుతమైన అవకాశాలు మీ కళ్ళ ముందుకు మీరే చూసేటటువంటి కాలం వచ్చేసింది ఈ యొక్క సమయం ఏదైతే ఉందో ఈ యొక్క ఐదు రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి